హాయ్, వెల్కమ్ టు టీవీ 45. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారనున్నాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. సర్కారు వారి పాట సినిమా షూట్ పూర్తయిపోయింది. ఇక మహేష్ బాబు ఈ మూవీ పూర్తి కాగానే చిన్న రిలాక్సేషన్ కోసం దుబాయ్కి వెళ్ళాడు. అక్కడ నుండి రాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్తో చేసే సినిమాను పట్టాలెక్కించనున్నాడు మహేష్ బాబు. ఆ తర్వాత డైరెక్టర్ రాజమౌళితో తన మొదటి సినిమాను చేయనున్నాడు. దీనికోసం ఇప్పటికే ప్రకటనలు కూడా వెలువడ్డాయి. ఇక ట్రిపుల్ ఆర్తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి కూడా దుబాయ్కి వెళ్ళాడు. అయితే వీరిరువురు తమ సినిమా గురించి పలు విషయాలపై చర్చించినట్లు ఫిలిం వర్గాల్లో టాక్. త్రివిక్రమ్తో సినిమా పూర్తి కాగానే రాజమౌళితో మహేష్ బిజీ కానున్నాడు. దుబాయ్లో షూటింగ్కు సంబంధించిన డేట్స్పై కూడా క్లారిటీ తీసుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం దుబాయ్ నుండి మహేష్ బాబు హైదరాబాద్లో ల్యాండ్ కానున్నాడు. ఆయన వచ్చిన వెంటనే త్రివిక్రమ్తో పని స్టార్ట్ చేయనున్నాడట. దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా హైదరాబాద్లో జరుగుతున్నాయి. మహేష్ త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమాను హారిక హాస్ని బ్యానర్పై నిర్మించనున్నారు. ఈ మూవీలో మహేష్ బాబుతో పూజా హెగ్డే యాక్ట్ చేయబోతోంది. ఈ మూవీకి కూడా తమన్ ట్యూన్స్ను అందిస్తున్నాడు.